అంటే ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమవుతుంది సార్? ఒకవేళ ఆవేశం ఉండొచ్చు, అవుతుంది. ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది? ఎంతమంది పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అవుతుంటే ఎంతమంది అరిగి చంపటల్లా సైనికులు, ఎంతమంది సైనికులు చంపటల్లా, ఒకేసారి పోతే ప్రాణం. చచ్చేది మనమే, బతుకుండే చరిత్ర మందే. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఇలాంటి కుక్కలుగా భయపడేది, ఇలాంటి కుక్కలుగా ఈశ్వర్ భయపడేది. వంటలా నా పేరు పశువులెడ్డి ఈశ్వర్, నన్ను ఎన్నో తిట్టారు, తెగతిడుతున్నారు, మానేశావా? ఆరోగ్య మగాడు తేడా ఉంది, లింగం తప్ప ఏం తేడా ఉందండి? జెండలు ఎందుకు భయపడని ఆడది? మగాడి మేసి ఉంటే ధైర్యం కూడదు అనుకున్నావా? ఆడది కన్ను కరెక్ట్గా తెరిస్తే చాలు, చస్తాడు నా కొడుకు మగాడు. ఏమైపోయింది రోజాకి? ఏం బుద్ధి తక్కువైంది? అంటే ఇది ఒక రోజాకు మాత్రమే కాదు, రేపు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళందరికీ ఒక సందేశం మీరు ఇస్తుంది సార్. ఇప్పుడు నేను ఇంత అన్నా కానీ నాకు బాధ ఉంది, ఎందుకంటే రోజాకి పిల్లలు ఉన్నారు. రోజాని ఆ అమ్మాయికి 16-17 ఏళ్ల వయసు నుంచి కూడా ఇలాంటి థ్రెట్టే ఉంది, అయినా ధైర్యంగా ఉండేది. తెగదిట్టారు, ఇంకోడన్నారు. ఈ అందరు హీరోలు తెలియదా రోజా గురించి? ఇప్పుడు సోకాళ్ళు హీరోలు తెలియదా? ఎస్. ఎవరైనా అంటారు వచ్చి సపోర్ట్ చేస్తారా? చెయ్యరు. అందుకని నేను చెప్పా, నువ్వు ఒంటరి ఫైట్, నువ్వు ఫైటర్వి, వన్ మ్యాన్ ఆర్మీవి. నీకు ఎవడిచ్చాడు ఎమ్మెల్యే టికెట్? ఎవడు ఇచ్చిన వాడిని తిట్టాడా? ఎవరిచ్చారు? జగనన్న నీకు ఇచ్చాడు కదా, ధైర్యం నింపాడు కదా, బాగా చేయమన్నాడు కదా, బాగా చేస్తున్నావు కదా, మంత్రి పదవి హోదాలు ఉన్నావు కదా, హుందాగా ఉన్నావు కదా, భార్యబిడ్డ బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నావు కదా, వాడెవడో గొట్టవు నా కొడుకు, నువ్వు వాడంటే నువ్వు ఏడుస్తున్నావంటే నాకు చాలా సిగ్గుగా ఉంది రోజా, చాలా సిగ్గుగా ఉంది. ఈరోజు రోజా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరే సార్, టీడీపీ నాయకులు వ్యక్తిత్వ హననం. టీడీపీ నాయకులు అంటే అది చంద్రబాబు దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, ఆఖరితో వాళ్లతో అంటకాగేటటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, అంటే నాయకుల్ని ఒక రకంగా దూషించడం, డైరెక్ట్గా వ్యక్తిత్వ హననానికి దిగడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, లేకపోతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం, ఇది కాదు. డైరెక్ట్గా సీఎంని అంటున్నారు సైకో అంటున్నారు, క్యాన్సర్ గడ్డ అంటున్నారు, ఇది తాడేపల్లి పిల్లి అంటున్నారు, రకరకాల మాటలతో డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఏంటి ఏంటి వీళ్ళ వ్యక్తిత్వం, టీడీపీ వ్యక్తిత్వం ఏంటి ఈ వ్యక్తిత్వ హననంలో? ఈశ్వర్, ఇండియా మొత్తం మీరు చూడండి, ఇండియాలో కులం గజ్జిపట్టి దురద ఎక్కువైన ఒకే ఒక రాష్ట్రం ఏపీ, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. వన్స్ అపాన్ ఎ టైం బీహార్ ఉండేది, బీహార్ యాదవాస్ ఉండేవాళ్ళు, మిగతా అదర్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత మెల్లగా వాళ్ళు నాగరికత పెంచుకొని, చదువు తెప్పించుకొని, ఇంకోటి ఇంకోటి పెట్టుకొని, ఆ ముస్లిం శాదవాస్ కలుసుకొని ఫ్రెండ్షిప్ అయి మళ్ళా నార్మల్ రోడ్లోకి వచ్చారు. ఇప్పుడు బీహార్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్టేట్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు చూడండి, మన మణిపూర్ ఉంది, అది కులాలు గొడవ కాదు, తెగలు. ఆ తెగల వల్ల గొడవయింది, ఆ జరుగుద్ది. కానీ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నెన్నో ముఖ్యమంత్రులను చూసింది. ఏ ముఖ్యమంత్రి? దామోదరం సంజయ్ గారి దగ్గర నుంచి, పెద్ద పెద్ద లీడర్స్ నుంచి, జలగం వెంకటరావు గారి దగ్గర నుంచి, ఇంకా గ్రేట్ లీడర్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి, వీళ్ళందరూ ఇంతమంది అన్ని కులాల వాళ్ళు ఆ కుర్చీలో కూర్చున్నారు. ఎప్పుడు వాళ్ళు కులాన్ని రెచ్చగొట్టాల. ఈవెన్ మా సామాజిక వర్గం కమ్మడు ఎన్టీ రామారావు ఆ సీట్లో కూర్చుంది, ఈ కమ్మ వాళ్ళు గెలిస్తే ఓట్లు వేస్తే గెలవడా? వాళ్ళకి 100కి 100% నేనున్నా, నేను చదువుకుంటున్నప్పుడు, అప్పుడు 83లో నాకు ఎమ్మెల్యే టికెట్ రావాలి. అప్పుడు మా నాన్న ఆత్మహత్య చేసుకుని చచ్చాడు, అది తీసి పక్కన పడాయి. అప్పుడు రామారావు గారికి ఎవరి కాపులు, వాళ్ళ కాపులకి కమ్మలకి ఏ సంబంధం? కానీ 90% పైగా ఎన్టీ రామారావుని ప్రేమించి, అతని యాక్టింగ్ను ప్రేమించి, రాముడు కృష్ణుడు దేవుడని నచ్చి, అతని భాష నచ్చి, అతని ప్రవర్తన నచ్చి, క్యారెక్టర్ నచ్చి, క్రమశిక్షణ నచ్చి ఆయనకు ఓటేశాడు. అదే కాపుల్ని ఎక్కడ పెట్టాడు చంద్రబాబు నాయుడు? ఒక్కసారి కూడా ఆయన కాపు ఫీలింగ్ ఎప్పుడు చెప్పుకోవాలా? కాపు నచ్చాడు నచ్చలేదు రామారావు అండవు, ఎవడైనా సరే మంచికి మంటి చెడు చెడు. ఇది ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో
ఒక చీడ పురుగు చంద్రబాబు నాయుడు రూపంలో వచ్చింది. ఎందుకంటే నాకు చెప్పమంటారు ఈ మాట, ఇది భువనేశ్వరి గారు అంతకుముందు మనం అనుకున్నాము ఏదై ఇంట్లో ఎల్లాలు తన అన్నం వండి పెట్టి తనే బాగోగులు చూస్తుంది భర్తకి బిడ్డకి అని ఆ లెవెల్ అనుకున్నాం. కానీ చంద్రబాబు కంటే చాలా శక్తిమంతురాల అమ్మాయి రాజకీయంగా. ఎట్లా? ఎందుకంటే ఏ అనుభవం లేదు కదా సార్. మీరు అనుకుంటున్నారా? మామూలు ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే ఎక్కడా కనపడలేదు. మీరు అనుకుంటున్నారా? అనుభవం అన్నిటికీ అక్కర్లేదు గురుగారు, అన్నిటికీ అనుభవం అక్కర్లేదు. అనుభవం వంట వండటానికి అనుభవం కావాలి, కారు డ్రైవింగ్ చేయటానికి అనుభవం కావాలి, సంసారం చేయటానికి సంఘసేవ చేయటానికి అనుభవం అక్కర్లేదు. సంఘసేవ చేయటానికి అనుభవం, అందుకని సంఘసేవ చేయటానికి వచ్చింది భువనేశ్వర్ గారు. ఎందుకు చెప్పమంటారా? ఏమైనా తెలియగలదని చెప్పడానికి 83 ముందు చంద్రబాబు నాయుడు అతను కాలేజీ వెనర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. అక్కడ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నన్నే చూడండి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, తర్వాత మంత్రి ఇచ్చారు. రాజకీయ భవిష్యత్తు, రాజకీయ జన్మ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకి ఇచ్చింది. అప్పుడు 83 రామారావు గారు పార్టీ పెట్టారు. పెడితే అక్కడ ఉండే ఆయన మెహర్బానీ కోసం, ఇందిరాగాంధీ మెహర్బానీ కోసం కూడా, ఏ రామారావు ఏంటి పిచ్చా, ఇక్కడ కాంగ్రెస్ పగిలిపోద్ది రామారావుకి, మీ నాన్నే మూసేసుకోమను ఆఫీసుని అని ఈ మాటలు అనేసి, ఇన్ కేసు ఆయన నుంచున్నాడా పార్టీ పెట్టాడా, నేనే టికెట్ తీసుకొని ఆయన మీద నుంచుకొని రామారావుని ఎమ్మెల్యేగా ఓడిస్తా ఛాలెంజ్ అని పబ్లిక్లో చెప్పాడు. అప్పుడు పేపర్లో, టీవీలో, పేపర్లో చెప్పాడు. వామ్మో ఎంత సిన్సియర్రా ఇతను, కాంగ్రెసు కాంగ్రెస్ పట్ల, ఇందిరాగాంధీ పట్ల ఎంత సిన్సియారిటీ. చంద్రబాబుని మేమంతా చాలా సంతోషపడిపోయాం, అంటే హ్యాట్స్ ఆఫ్ అనుకున్నాం. ఏది రామారావు పార్టీ పెట్టిన వెళ్లకుండా ఛాలెంజ్ చేశాడని చెప్పి ఎలక్షన్లు వచ్చినాయి. ఆయన ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సేమ్, మీరు అన్నారే ఈ అమాయకురాలు భువనేశ్వరి గారని, ఆమె లోకేష్ బాబు గారు ఉన్నారు లోపల, అడ్నుంచి వచ్చి పొట్టలో వచ్చి మీ నాన్న దగ్గరికి వెళ్ళి, అందరూ ఏమనుకుంటారు మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను పార్టీలు చేరతానని చెప్పు అని అనుకున్నారు పాపం మొత్తం నెట్టేయటానికి చంద్రబాబు మీద. ఏమేమి వచ్చి ఏమండి రాండి, మా నాన్న పార్టీ కదా, నువ్వు ఎందుకు సిగ్గుపడతా, నేను తీసుకెళ్తా. ఏమి ఇమీడియట్గా ఉండి రామారావు దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న ఆయన ఓడిపోయారు, మళ్ళీ మా పార్టీలో రారా, తీసుకురా మీరు తీసుకోరా. ఏమొస్తే ఆయన కూతురు వచ్చింది, అయ్యో సెంటిమెంట్ అయిపోయింది, ఎట్లా ఇవ్వకూడదే మరి, ఎట్లా రమ్మ ఎట్లా రావాలి అంటే, ఎవరు పాలిటి బ్యూరో సభ్యులు మొత్తం ఎగనిస్తూ చంద్రబాబుకి, రామారావు గారు ఇతను ఎంత ఘోరంగా తిట్టాడో తెలుసా, ఇతనంటూ మన పార్టీలోకి వస్తే మనం పార్టీ డిస్టర్బ్ అవుతుంది వద్దు కరాకండిగా చెప్పారు. ఇంకా ఉన్నాడు నాదేళ్ల భాస్వరావు గారు అడగని చెప్తారు ఆయన. చెప్తే రామారావు గారు ఇక కూతురు చెప్పింది కదా, కూతురు బాగా పోసేసింది, ఇట్ట నూరింది మొత్తం ఆయన మనసులో, ఇట్ట నూరి 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 నాన్న నాన్న నాన్న. కూతురు అడిగింది కదా, రామారావు ఉన్నాడు అప్పుడు ఎవరున్నారు ఈయన, పర్వతనేని ఉపేంద్ర గారు, ఏమయ్యా పార్టీ మెంబర్స్ని విడివిడిగా ఒక్కొక్కడు ఒక్కొక్కడు కన్విన్స్ చేసుకుంటారా, సంతకాలు పెట్టుచురా, నేను వస్తే బాగోదు. ఆయన మహానుభావుడు పాపం ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, రామారావు పాపం అడుగుతున్నాడు, అయ్యా మన నాయకుడు కదా, సంతకం పెట్టి సంతకాలు పెట్టి అందరూ పెట్టారు. లాస్ట్ నాదేళ్ల భాస్వరావు దగ్గరికి వచ్చారు. నాదేళ్ల భాస్వరావు చూసి, ఏమిరా నాకు ఇస్తున్నావా, వాడు చంద్రబాబు అనే ఓడి పార్టీలో రమ్మంచి వస్తే నాకు అభ్యర్థి లేదని నాకు రాపిస్తున్నావా, కాదన్నా ఈ మాట ఏమన్నా అంటే సంతకం పెట్టి ఓకే అని ఇస్సిని ముఖానికి కొట్టేయండి. నాశనమే పోయిందిరా, ఈరోజు నేను ఎప్పుడు లాస్ట్ సంతకం పెట్టానో, ఈరోజు నుంచి పతనం స్టార్ట్ అయిపోయింది టీడీపీకి అని శాపం పెట్టాడు. అలాగే ఏమైంది, ఏమైంది, వెన్నుపోటు పొడిచాడు, చెప్పులతో కొట్టించాడు, చావు కారణమయ్యాడు, ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చాడు. ఇవన్నీ మీరు, నేను మీకు చెప్పడం కాదు, మా ఆంధ్రప్రదేశ్లో నేను కమ్మ సామాజిక వర్గాన్ని చెప్తున్నాను,
ఇతనిలో ఏ క్వాలిటీ ఉండని మా చంద్రబాబు అంటున్నారో నన్ను మీరు కన్విన్స్ చేస్తే నేను కూడా ఆ వైసీపీని మానేసి నేను కూడా టీడీపీలోకి వచ్చేసి జై కమ్మ అంట. ఒక్క క్వాలిటీ చెప్పండి, ఒక్క క్వాలిటీ చెప్పండి. చంద్రబాబులో ఈ క్వాలిటీ ఉంది, అందుకని మేము ప్రేమిస్తున్నాం. ఒకే ఒక క్వాలిటీ, కమ్మకూలంలో పుట్టడమే అతనికి పెద్ద క్వాలిఫికేషన్. అందుకని చెప్పడానికి ఏముంది? నథింగ్, నథింగ్ టు సే.